Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. 18 నెలల తర్వాత ఎన్నికలు ఉన్నా కూడా ఆ అడుగులు ఈ రోజు నుంచి కరెక్ట్గా పడితేనే 18 నెలల తర్వాత జరగబోయే ఆ ఎన్నికల్లో మనం క్లీన్ స్వీప్ చేయగలుగుతాము అన్నది అందరం కూడా గుర్తుపెట్టుకోవాలనే ఉద్దేశంతోనే అందరినీ కూడా ఈరోజు కలవడం జరుగుతూ ఉంది. చాలా నియోజకవర్గాలకు సంబంధించిన ఇలాంటి రివ్యూ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు టెక్కలికి సంబంధించిన రివ్యూ మీటింగ్ కూడా తీసుకొని రావడం కూడా జరుగుతూ ఉంది. గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం జరుగుతూ ఉంది. మీ అందరూ కూడా మీ మీ గ్రామాలలో మీ మీ మండలాలలో పార్టిసిపేట్ కూడా చేస్తూ ఉన్నారు. గతానికి ఇప్పటికీ జరగని విధంగా పరిపాలన జరుగుతూ ఉంది. గతానికి భిన్నంగా ఈరోజు గ్రామాలలో ప్రస్ఫుటంగా కూడా మనం పలాని మంచి చేశాము అని చెప్పి సగర్వంగా తలెత్తుకొని తిరిగి చెప్పే విధంగా ఈరోజు మన పరిపాలన ఈరోజు మనం ఇవ్వగలిగాము అని చెప్పి గడప గడపకు మనం వెళ్ళి చెప్పగలిగే పరిస్థితి ఈరోజు ఉంది. ఈరోజు ఒకసారి గమనించినట్లయితే ఈ ఒక్క టెక్కలి నియోజకవర్గం గురించి నేను చెప్తా ఉన్నా, వేరే నియోజకవర్గాల గురించి కాదు, మీ జిల్లా గురించి కూడా చెప్పడంలో, కేవలం ఒక్క టెక్కలి నియోజకవర్గం గురించి మాత్రమే చెప్తా ఉన్నా. ఈ 3 సంవత్సరాల ఈ 4 నెలల కాలంలో అక్షరాల ఈ ఒక్క నియోజకవర్గానికే 1,026 కోట్ల రూపాయలు గడప గడపకు చేర్చగలిగిన, ఇంత ట్రాన్స్పరెంట్గా కరప్షన్ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సాచ్యురేషన్ పద్ధతిలో ఏ ఒక్కరూ కూడా మిస్ కాకుండా వివక్షకు తావు లేకుండా ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ను పెట్టి ప్రతి 2,000 జనాభాకు ఒక సచివాలయం పెట్టి సోషల్ ఆడిట్లో పేర్లు కూడా డిస్ప్లే చేసి ఏ ఒక్కరూ కూడా అర్హత ఉండి కూడా మిస్ కాకూడదు అనే తపన తాపత్రయంతో అడుగులు వేసిన పరిస్థితులు గతంలో ఎప్పుడూ లేవు. ఈరోజు అటువంటి పరిస్థితులు గతానికి భిన్నంగా ఈరోజు ప్రతి కుటుంబానికి కూడా మంచి చేయగలిగాము అని చెప్పి కూడా సగర్వంగా చెప్పుకునే పరిస్థితిలో మనం ఉన్నాం. మరి ఇలాంటి మంచి పరిపాలన మంచి పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నప్పుడు, ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి మంచి జరుగుతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నప్పుడు నేను అడిగేది ఒకటే ఒక సూటి ప్రశ్న, 175కు 175 నియోజకవర్గాలు ఎందుకు మనం కొట్టలేము అని చెప్పి అడుగుతా ఉన్నా. ప్రతి నియోజకవర్గం ఒక యూనిట్గా తీసుకుంటే, ఆ నియోజకవర్గంలో ప్రతి గ్రామం ఒక యూనిట్గా తీసుకుంటే, ఆ ప్రతి గ్రామంలోనూ 87% ఇళ్లకు, గ్రామాల్లో అయితే 92% కూడా పోతూ ఉన్నాయి, పట్టణాల్లో అయితే 80 చిల్లర శాతం పోతూ ఉంది, ఆవరేజ్ కింద 87%. ప్రతి ఇంట్లోనూ మంచి జరిగితే, మంచి ప్రతి గ్రామంలోనూ మంచి జరిగితే, ఆ మంచి జరిగిన ఆ ఇండ్లు మనల్ని ఆశీర్వదించే కార్యక్రమం పరిస్థితులు ఉంటే ఎందుకు 175కు 175 కొట్టలేము? ఈరోజు గ్రామాలు మారుతూ ఉన్నాయి. మన కళ్ళ ఎదుటనే గ్రామంలోనే ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. మన గ్రామంలోనే మన కళ్ళ ఎదుటనే సచివాలయాలు కనిపిస్తూ ఉన్నాయి. మన గ్రామంలోనే మన కళ్ళ ఎదుటనే 50 ఇళ్లకు ఒక వాలంటీర్ పనిచేస్తూ ట్రాన్స్పరెంట్గా ఈరోజు పథకాలన్నీ అమలవుతూ ఉన్నాయి. మన గ్రామంలోనే 4 అడుగులు ముందుకేస్తే ఆర్బీకేలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి రైతును కూడా చెయ్యి పట్టుకొని నడిపించే కార్యక్రమం జరుగుతూ ఉంది, విత్తనం నుంచి పంట కొనుగోలు దాకా. మరో 4 అడుగులు వేస్తే విలేజ్ క్లినిక్లు కనిపిస్తూ ఉన్నాయి.
24/7 అక్కడే అవైలబుల్గా ఉండే పరిస్థితి. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలవుతూ ఉంది. పైలట్ ప్రాజెక్ట్ ఈ వారంలో స్టార్ట్ చేస్తూ ఉన్నాం, రేపు ఉగాది నాటికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలవుతుంది. మన కళ్ళ ఎదుటనే, మన గ్రామంలోనే 4 అడుగులు ముందుకు వేస్తేనే ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఆర్బీకే దగ్గర నుంచి, విలేజ్ క్లినిక్ దగ్గర నుంచి, ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళ దగ్గర నుంచి, సచివాలయం బిల్డింగుల దగ్గర నుంచి, కట్టబోయే డిజిటల్ లైబ్రరీస్ దాకా కూడా ఇటువంటి మార్పులు కనిపిస్తూ ఉన్నప్పుడు 175కి 175కి ఎందుకు మనం తీసుకొని రాలేము అన్నది ప్రతి కార్యకర్త కూడా, ప్రతి ఒక్కళ్ళం కూడా మన గుండెల మీద మనం చేతులు వేసుకొని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఖచ్చితంగా 175కి 175 కొట్టగలుగుతాం, ప్రొవైడెడ్ మనం అంతా ఒక్కటైతే. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు గమనించినట్లయితే సర్పంచ్ ఎన్నికల్లో 136 సర్పంచ్ స్థానాలకు 119 స్థానాలు, ఎంపీటీసీలు 78కి 74, ఎంపీపీలు 4కు 4, జెడ్పీటీసీలు 4కు 4. ఇది మనం గెలుచుకున్న నెంబర్లు. ఇవి టెక్కలి గురించే కాదు నేను చెప్పేది, కుప్పం నియోజకవర్గంలో కూడా ఇలాంటి నెంబర్లే ఉన్నాయి. బిగ్గర్ పిక్చర్ను చూసుకుందాం. బిగ్గర్ పిక్చర్ ఏమిటి అని అంటే, రేపు ఎలక్షన్లలో కొట్టినామనంటే, ఒక్కసారి కొట్టేసామంటే మళ్ళీ 30 సంవత్సరాలు మనమే. ఇది బిగ్గర్ పిక్చర్. ప్లస్ మనమంతా కూడా చేసినటువంటి, ఈరోజు ఇనిషియేట్ చేసిన ప్రతి పని కూడా ఫినిషింగ్ వస్తాయి. ఈరోజు స్కూళ్ళు, నాడు నేడులు జరుగుతూ ఉన్న స్కూళ్ళు కానీ, నాడు నేడు జరుగుతూ ఉన్న హాస్పిటళ్ళు కానీ, ఆర్బీకేలు కానీ, డిజిటల్ లైబ్రరీస్ కానీ, చేసిన అడుగులు వేస్తూ మనం అడుగులు ముందుకు వేసిన ప్రతి కార్యక్రమం కానీ అన్నీ కూడా నెక్స్ట్ 5 సంవత్సరాలలో రిజల్ట్స్ ఇస్తాయి. ఆ రిజల్ట్స్ చూసిన తర్వాత ఎవరైనా కూడా మనమే ముఖ్యమంత్రిగా ఉండాలి, మన ప్రభుత్వమే ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆకాంక్షిస్తారు. అది ఖచ్చితంగా జరుగుతుంది.